స్కిల్ డెవలప్మెంట్ మా డెడ్ లైన్ యాక్చువల్ గా వచ్చి అంటే కన్స్ట్రక్షన్ టు స్టార్ట్ ఫ్రమ్ 1st డిసెంబర్ అక్కడ నుంచి 18 మంత్స్ లో విల్ స్టార్ట్ ది కంప్లీషన్ ఆఫ్ ఆల్ ది కాలేజెస్ విల్ బి ఓవర్ సరే ఈ బల్క్ ప్రాక్ పార్ట్ సంబంధించి కాంపిటీటర్ ఉన్నారు అవును ఒరిస్సా కూడా కాంపిటీటర్ గా ఉంది అవును అంటే మనకి ఈ డ్రగ్ గుడ్ పాయింట్ యాక్చువల్లీ మనకి ద అడ్వాంటేజ్ మనకు ఉండేది ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఒక ఆల్రెడీ మనం ఒక ఫెసిలిటీ మేనేజ్ చేస్తున్నాం కాబట్టి దానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ అక్కడ మనకు వస్తుంది అన్నమాట ప్లస్ రెండోది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద డ్రగ్ ఫ్యాక్టరీస్ ఇక్కడ ఉండటం వల్ల ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండటం వల్ల దే ఆర్ ప్రిఫరింగ్ ద అంటే దేర్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి దే ఆర్ ప్రిఫరింగ్ ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకుంటున్నారు సో అందువల్ల మనకి ఆ అడ్వాంటేజ్ ఏది హోమ్ అడ్వాంటేజ్ ఏది ఉందో దాంతోపాటు ఎక్స్పీరియన్స్ కూడా రెండు కలిసి వస్తున్నాయి అండ్ ప్లస్ యాజ్ అ లొకేషన్ ఐఎమ్ థింకింగ్ దిస్ వెస్ట్ సారీ ఈస్ట్ గోదావరి లొకేషన్ ఇస్ రేటెడ్ బట్ హయ్యర్ దెన్ ద ఒరిస్సా లొకేషన్ అని చెప్పడం జరిగింది అంటే వీ హావ్ ఐ థింక్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ తో పాటు వీఆర్ ఆల్సో వాంటింగ్ వైజాగ్ ని రాబోయే రోజుల్లో వీ హావ్ అంటే యాక్చువల్లీ వన్ వీ వాంట్ టు క్రియేట్ ఇట్ యాజ్ ద వరల్డ్ హబ్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట అంటే వీ ఫోకస్ సింగిల్ ఫోకస్ గా మన సైడ్ నుంచి ఐటీ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి దేర్ ఆర్ ఓన్లీ గోయింగ్ టు బి టూ పాయింట్స్ వీఆర్ లుకింగ్ అట్ వన్ ఇస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ where we'll be taking infrastructure our internet to right up to the doorstep through APFSL ద్వారా తీసుకోవాలని అలాగే making Vizag విశాఖపట్నం as the world cloud computing center లాగా తీసుకురావాలని సో దానికి కావాల్సిన guidelines గాని incubation centers గాని or venture capital అంటే మాట్లాడి ఆ విధంగా హోల్ స్ట్రక్చర్ తీసుకురావాలనేది ఒక ఐడియాలో ఉంది హై గ్రేడ్ స్టీల్స్ నుంచి అయితే సెంటర్ సెట్ దిస్ నో హెల్ప్ దే గివింగ్ అస్ బట్ మనకున్న ఇప్పుడు మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఏదో వచ్చిందో అంటే ఫ్రమ్ కంపెనీస్ ఏవేవి వచ్చాయో దే ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అబౌట్ 140 మిలియన్ టన్స్ మన కంట్రీ మొత్తం కూడా దే వాంట్ టేక్ ఇట్ టు 200 మెట్రిక్ టన్స్ బై ఎండ్ ఆఫ్ ఐ థింక్ 2023 or 2024 తీసుకోపోవాలని సో అందుకని లాట్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ వాంట్ టు ఎక్స్పాండ్ అనమాట అండ్ జనరల్ గా దేర్ ఇస్ రిపోర్ట్ దట్ ఎకానమీ విల్ స్టార్ట్ రివైవింగ్ ఇన్ ద లేట్ 2022 నుంచి రివైవ్ అవుతుంది థర్డ్ క్వార్టర్ నుంచి రివైవ్ అవుతుంది అనేది చెప్పడం జరిగింది సో నేచురల్ గా విత్ దట్ రివైవల్ తో పాటు ఎక్స్పాన్షన్ కన్సంప్షన్ కూడా పెరుగుతుంది కాబట్టి లాట్ ఆఫ్ ద స్టీల్ ఫ్యాక్టరీస్ ఆర్ లుకింగ్ ఫర్ ఎక్స్పాన్షన్ సో దాని ద్వారా దట్ ఈస్ ద రీజన్స్ వై వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ప్లాంట్ సి మనకు వచ్చిన ప్రపోజల్స్ ప్రకారం సమ్ పీపుల్ హ్యావ్ ఎక్సెప్టెడ్ మా క్యాప్టివ్ మైండ్స్ సమ్ పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ మైండ్స్ సమ్ పీపుల్ హ్యావ్ గాట్ డిఫరెంట్ టెక్నాలజీస్ సో వీ లెఫ్ట్ దట్ ఓపెన్ టు దెమ్ అనమాట ఇందులో బిడ్డింగ్ ప్రాసెస్లో మనకు కావాల్సింది ఏంటంటే వీ వాంట్ టు సెటప్ అ మినిమమ్ 1.5 మిలియన్ మెట్రిక్ టన్స్ ప్లాంట్ అక్కడ పెట్టాలనేది దట్స్ అ మినిమమ్ కండిషన్ అండ్ ఆల్సో దట్ దే షుడ్ బి ఇట్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ లాగా ఉండాలని సో దట్ వాజ్ అ కండిషన్ ఫర్ అస్ టూ పోర్ట్స్ డిపిఆర్స్ ఆర్ రెడీ మూడోది కూడా స్టార్ట్ చేయబోతున్నాం సో December 15th ఈజ్ వెన్ యువర్ బిడ్స్ విల్ బి కాల్డ్ బిఫోర్ దట్ అండ్ December 15th గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ చేయాలి రామాయపట్నం మచిలీపట్నం అండ్ భువనపాడు డిపిఆర్స్ రెండు భువనపాడు అండ్ రామాయపట్నం ఐపీ ఉన్నాయి అంటే రామాయపట్నం ఇంకా అడ్వాన్స్ లో ఉంది భువనపాడు ఇట్స్ జస్ట్ బిహైండ్ అంటే ప్రస్తుతానికి ది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ ఇస్ బ్యాండ్ అట్లీస్ట్ టిల్ September 30th సో మోస్ట్ ఆఫ్ ద మనకి అంతా కూడా ఇప్పుడు వీడియో కాన్ఫరెన్సెస్ ద్వారానే మనం వీఆర్ ఎక్కువ మనం అంటే వీఆర్ టాకింగ్ టు ఇన్వెస్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కూడా వన్ వ్యాలిడ్ ప్రపోజల్ కేమ్ ఫర్ షిప్ బిల్డింగ్ దే వాంట్ టు పుట్ అప్ అ షిప్ బిల్డింగ్ ఫెసిలిటీ అండ్ అంటే చిన్న సైజ్ కాదు దే ఆర్ టాకింగ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 2 lakh tons అంటే దోస్ అ బిగ్ పానామా వెజల్స్ కూడా ఇక్కడ రిపేర్ చేసే అవకాశం ఉందండి ఒక ప్రపోజల్ అంటే ఫస్ట్ టైం డిస్కషన్స్ జరిగాయి సో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బికాస్ ఆఫ్ అవర్ కోస్ట్ లైన్
అండ్ రెండోది కూడా మనకి ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఈస్ గోయింగ్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం. ఇప్పుడు వెదర్ ఇట్ ఇస్ కన్సాలిడేటెడ్ డ్రగ్ పార్క్ కావచ్చు ఆర్ యువర్ మన ఈఎంసీ అది ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ కావచ్చు, అవన్నీ కూడా వీఆర్ ట్రైంగ్ టు అలైన్ టు మేక్ షూర్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ అన్ని కూడా మనకు వచ్చేటట్టు చూసుకోవాలి. సో రైట్ నౌ మోస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఫ్లయింగ్ త్రూ సెంట్రల్ గవర్నమెంట్. రామ్ బిల్లి దగ్గర ఇట్స్ డిఫెన్స్ థింగ్ సో బహుశా వాళ్ళు డిఫెన్స్ వాళ్ళతో పెట్టి మేము ఒప్పందం పెట్టుకోవాలనుకుంటున్నారేమో కానీ, బట్ మనకి డైరెక్ట్ గా వచ్చింది అయితే మాత్రం లేదు. ఇట్ షుడ్ హావ్ బీన్ ఇంటర్నల్లీ బికాస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దే వర్ సపోజ్ టు మ్యానుఫ్యాక్చర్ 6 వార్షిప్స్ ఫర్ దమ్ ఇన్ గుజరాత్ పోర్ట్ లో ఎక్కడో పిపావో ఎక్కడో, కానీ అది ఫెయిలియర్ అయింది అండ్ రిమైన్ టు రిసీవర్ షిప్ సో దట్ కుడ్ నాట్ టేక్ ఆఫ్. యాపిల్ కు వచ్చిన మేడం యాక్చువల్లీ దిస్ ఈస్ వీఆర్ నాట్ టాకింగ్ అంటే వీఆర్ టాకింగ్ టు ద వెండర్స్ ఆఫ్ యాపిల్ అంటే డైరెక్ట్ వెండర్స్. దెర్ ఆర్ 5 మేజర్ సబ్ కాంట్రాక్టర్స్ టు యాపిల్ కానీ ఫైనల్ క్లియరెన్స్ మాత్రం యాపిల్ ఇస్తుంది అనమాట. సో వీ హ్యావ్ స్పోకన్ టు యాపిల్ మేనేజ్మెంట్, వీ హావ్ ఆల్సో స్పోకన్ టు ద సబ్ కాంట్రాక్టర్స్ అంటే వాట్ కైండ్ ఆఫ్ అన్ ఈకో కల్చర్ దే వాంట్, వాట్ ఈస్ దట్ దేర్ ఫెసిలిటీస్, వాట్ ఈస్ ఇట్ దట్ దిల్ గివ్ ఇంపార్టెన్స్ టు అనేది తెలుసుకుని సో దట్ వీ కెన్ రేట్ బెటర్ ఆర్సెల్. సో ఆ పార్క్ ని మనం వాళ్ళ విధంగా ఇప్పుడు వన్ ఆఫ్ ద బిగ్ అడ్వాంటేజ్ దట్ వీఆర్ గివింగ్ టు దెమ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దేర్ కార్గో ఏదొస్తుందో అంటే వాళ్ళకి ఇక్కడ బయట నుంచి వచ్చే కార్గో అంతా కూడా ఎయిర్ కార్గో అనమాట. సో వాట్ వీఆర్ సేయింగ్ టెలింగ్ దమ్ ఇస్ దట్ కడప ఎయిర్పోర్ట్ వీ విల్ మేక్ అ కంప్లీట్లీ కార్గో హబ్ ఫర్ దెమ్ అండ్ ఇన్ఫాక్ట్ వీల్ కంప్లీట్లీ ఆటోమేట్ ద ప్రాసెస్ అంటే ఆ కార్గో డైరెక్ట్ గా వాళ్ళ షాప్ ఫ్లోర్ కు వచ్చేటట్టుగా ఎవరు మధ్యలో కూడా ఇంకా కస్టమ్స్ మొత్తం ఆటోమేటిక్ క్లియరెన్స్ తీసుకొని వచ్చి అక్కడ షాప్ ఫ్లోర్ లో పెట్టాలనేది ఒక ఐడియా ఉందన్నమాట. సో విత్ దట్ దే ఆర్ సేవింగ్ లాట్ ఆఫ్ టైం అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ గోన్ బి అన్ ఎక్స్క్లూజివ్ కార్గో ఫర్ దట్ కంపెనీ సో దట్ అడ్వాంటేజ్ విచ్ దే డోంట్ హ్యావ్ ఎనీవేర్ ఎల్స్ సో అందువల్ల వీ హ్యావ్ అ గుడ్ ఛాన్స్ ఆఫ్ కమింగ్ అనేది ఇది. We are startup anedi maniki I think we got some one award but it is not because of us. I think the previous government should take that credit because they have a startup rules mem pettamani oka award edo vachindi startup rules ki but you know in as such startup culture in AP is still to pick up and ipudu ee madhya ipudu the format also has changed. ఫార్మాట్ ఎందుకు చేంజ్ అయిందంటే పోస్ట్ కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి స్టార్ట్అప్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ అప్ వెరీ సూన్ ఇన్ ఆర్ ఏరియాస్ అండ్ దెన్ మై వీఆర్ టార్గెటింగ్ దట్ యునో స్టార్ట్అప్ టెక్నాలజీ స్టార్ట్అప్ ఎన్వైరన్మెంట్ ఇప్పుడు పికప్ అవుతుందంటే ఇఫ్ గవర్నమెంట్ ఈజ్ ఏబుల్ టు అవుట్ సోర్స్ టు ద లోకల్ కంపెనీ సో ఆ విధంగా రూల్స్ వీఆర్ బ్రింగింగ్ ఇట్ టు ఫెసిలిటేట్ స్టార్ట్అప్ ఫెసిలిటీస్. అంటే ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ మై డిపార్ట్మెంట్ టు ది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సో దే ఆర్ వర్కింగ్ ద మినిస్ట్రీ ఈస్ వర్కింగ్ ఆన్ స్పెషల్ గైడ్ లైన్స్ అనమాట అండ్ దే విల్ బి గెటింగ్ అవుట్ దట్ రూల్స్ తొందరలోనే తీసుకురాబోతున్నారు.